అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను విశాఖపట్నంలో ప్రముఖ పేరుగాంచిన అష్టలక్ష్మీ దేవాలయం గురించి చెప్తున్నాను. మధురవాడలో ఈ దేవాలయం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ 360 వ్లాగ్స్. మధురవాడలో కొమ్మాది జంక్షన్కు లెఫ్ట్ సైడ్ నేరుగా వెళ్ళి ఫోర్త్ లెఫ్ట్ తిరగాలి. అక్కడ నుండి నేరుగా వెళ్ళి థర్డ్ లెఫ్ట్ తిరగాలి. మార్గ మధ్యంలో గాయత్రి విద్యా పరిషత్ కాలేజీ కూడా ఉంది. తరువాత ఫస్ట్ రైట్ వెళ్తే ఈ దేవాలయం వస్తుంది. దేవాలయం ఆరంభం. హిందూ పురాణాల ప్రకారం ఈ దేవత ధన సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్మీ దేవత సంపదనిచ్చే దేవతగా హిందువుల హృదయాలలో స్థిరపడింది. ఈ దేవాలయంలో లక్ష్మీదేవి యొక్క 8 రూపాలతో మరియు శ్రీ 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 అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణమూర్తి దేవాలయముగా ప్రసిద్ధి చెందింది. శ్రావణ మాసం అంటే ముందుగా మనకి లక్ష్మీదేవి అమ్మవారు గుర్తొస్తారు. ఈ ఆలయ విశిష్టతను పంతులు గారి మాటలలో విందాం. సవ్యం పాదం ప్రసారయ శ్రీవదురిదహరం దక్షణం పుంచయిత్వా జానమి ఆధాయ సర్వే కరమితర భుజం నాగభోగే విధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవి భూషాధయిష్ణోహం జనయతు జగతాం శర్మ వైకుంఠనాథ. శ్రీ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం మధురవాడ కొమ్మాది అన్నంరాజు నగర్లో వేయించేసినది. ఇది హరిహర క్షేత్రం. అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామివారు, అలాగే పక్క దేవాలయం స్ఫటికలింగ స్వరూప శ్రీ మహాశివుడు కూడా ఈ వేయించేసి ఉన్నాడు. అలాగే ఈ క్షేత్రానికి క్షేత్ర బాలకుడు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారు. అయితే ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే, నేటికి 10 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ప్రతిష్ట చేయడం జరిగింది. ప్రతిష్ట చేసిన దగ్గర నుంచి కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం అని ప్రజల దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి ఎన్నెన్నో ఇక్కడ స్వామి అమ్మవారి యొక్క విశేషాలన్నీ కూడా భక్తులు తెలుసుకున్నారు. అయితే ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీనారాయణ యొక్క చాలా విశేషం ఉన్నది. లక్ష్మీనారాయణ యొక్క 4వ రూపం ఇక్కడ ఉన్న ఈ స్వామి అమ్మవారు. లక్ష్మీనారాయణ యొక్క మొదటి రూపంలో స్వామి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. భద్రాచలంలో సీతారాములు ఏ విధంగా ఉంటారో ఆ రకంగా, అది లక్ష్మీనారాయణ యొక్క మొట్టమొదటి రూపం. అది 2వ రూపంలో స్వామి అమ్మవారు నిల్చొని ఉండి స్వామి కుడివైపు ఉంటారు అమ్మవారు, అది 2వ రూపం. స్వామికి ఎడం వైపు ఉంటారు నిల్చొని 3వ రూపం. ఇలా 3 రూపాలతో మనకి చాలా ఆలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దర్శిస్తున్న ఈ రూపం లక్ష్మీనారాయణ యొక్క 4వ రూపం. ఈ రూపంలో స్వామి అమ్మవారు పక్కపక్కనే కూర్చొని ఉండి స్వామి శంఖం చక్రం కమలం గధ ధరించి వీరాసనంలో కూర్చొని ఉంటారు. పక్కనే మహాలక్ష్మీ అమ్మవారు కూడా వీరాసనంలో కూర్చొని
ఒక చేత్తో కమలం ధరించి ఇంకొక చేత్తో వీణ ధరించి ఉన్న ఏకైక దేవాలయం. మరెక్కడా కూడా ఈ రూపంతో మనకి ఆలయం లేదు. అయితే ఈ రూపం యొక్క విశేషం ఏంటంటే మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. మనం నివసిస్తున్నది భూలోకం. పైన 7 లోకాలు, భూలోకంతో పాటుగా కింద మరొక 7 లోకాలు మనకున్నాయి. ఈ 14 లోకాలు కూడా పరిపాలిస్తూ ఉన్న స్వామి ఒకనొక సమయంలో కొంతసేపు అలసటగా ఉంటారట. అటువంటి సమయంలో మహాలక్ష్మి అమ్మవారు వీణ ధరించి ఆ వీణా నాదంతో స్వామిని అలరింపజేస్తూ ఉంటారు. అటువంటి విశేషమైన రూపం లక్ష్మీనారాయణ యొక్క 4వ రూపం. అయితే స్వామి అమ్మవారు ఇదే రకంగా ఆ వైకుంఠంలో హంసతూలికా తల్పంపై కూర్చొని ఉండి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటే ఆ నాదాన్ని స్వామి ఆస్వాదిస్తూ ఉంటాడట. అటువంటి విశేషమైన రూపం లక్ష్మీనారాయణ యొక్క 4వ రూపం. అయితే అష్టలక్ష్మలు, ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, అలాగే గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ విద్యా ఐశ్వర్యలక్ష్మి, శ్రీ వీరలక్ష్మి, వీరలక్ష్మి అమ్మవారినే ధైర్యలక్ష్మి అమ్మవారిగా చెబుతూ ఉంటారు. ఇలాగ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం, అలాగే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారు. అయితే ఇంతటి మహత్తమైన దేవాలయం ఇక్కడ ఈ కొమ్మాదిలోనే అన్నంరాజు నగర్లోనే వేణి చేసి ఉన్న అన్నమరాజు సత్యనారాయణమూర్తి, రమాదేవి అనే దంపతులు ఈ ఆలయం మొత్తం కూడా నిర్మాణం చేశారు. వాళ్ళ కృషి యొక్క ఫలితమే ఈనాడు ఇంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అంటే వారి సంకల్పం. ఈ హరిహర క్షేత్రం కూడా వాళ్ళ చేతుల మీదుగానే నిర్మాణం జరిగింది. అలాగే ఈ దేవాలయానికి నిర్మాణానికి సరైన డిజైన్, వాస్తు పరిశీలన, అలాగే శంకుస్థాపన మరియు ప్రతిష్ట అంతా కూడా ఆగమ ప్రవీణ, ప్రతిష్టాంత ప్రవీణ, ద్విశతాధిక ప్రతిష్టాపనాచార్య, పాంచరాత్రాగమ కంఠీరవ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్ర సలహాదారులు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆగమశాస్త్ర సలహాదారులు అయిన ఉదయ శ్రీమాన్ డాక్టర్ చామర్తి జగప్పలాచార్య స్వామివారి యొక్క ఆధ్వర్య ఆచార్యత్వంలోనే ఇంతటి మహత్తరమైన ఆలయాలన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు ఈ స్వామివారి యొక్క విశేషం. ఈ దేవాలయంలో దేవతామూర్తులకు వీడియోలు, ఫోటోలు తీయడం నిషేధం. విశాఖపట్నంలో ఉన్నవారు ఈ ఆలయాన్ని ఒకసారి వెళ్ళి దర్శించుకోవాలని నా విజ్ఞప్తి. ఈ ఆలయ విశేషాలను భక్తురాలి మాటలలో విందాం. నా పేరు పద్మావతి అండి. ఇక్కడ మేము మధురవాడలో 5 ఏళ్ళుగా ఉంటున్నాము. ఇక్కడ అష్టలక్ష్మి గుడి ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ పూజలు బాగా జరుగుతాయండి. మహిళలు, చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లో వాళ్ళు అందరూ వచ్చి వాయనాలు ఇచ్చుకుంటారు. పసుపు, కుంకుమ అన్నీ వాయనాల కింద ఇచ్చుకుంటారండి. ప్రతి శుక్రవారం పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి. అంతేకాకుండా పక్కనే ఒక ఈశ్వరుడి గుడి ఉందండి, స్ఫటికలింగము. ప్రతి సోమవారము హారతి సాయంత్రం 6 గంటలకి మహా అద్భుతంగా చేస్తారండి. ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ కష్టాలు తీరుతాయి. అమ్మవారి కటాక్షం బాగా దొరుకుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.